Hello viewers, welcome to Mee Prabhu YouTube channel. So, ee roju Gajapathinagaram niyojakavargamlo 2024 lo ye party santham chesukobothundi, ye party ki enni votes vache avakasham undi, geliche party ki majority enta raavachu anna poorthi survey report naithe mee mundu unchutanu. Video ni skip cheyakunda poorthiga chudandi, appudu maatrame meeku survey report annadi ardham avutundi. Ante kaadu channel ni subscribe chesukodam maatram marchipovaddu. Sare ika మనం సర్వేలోకి అయితే ఎంటర్ అయిపోదాము. సో అసలు 2019లో అసలు ఇక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది అన్నది అయితే ఒక్కసారి అయితే రీక్యాప్ అయితే చేసుకుందాము. సో గజపతి నగరంలో మొత్తం 198309 ఓట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ వైసీపీ ద్వారా నిలబడ్డ అప్పల నరసయ్య గారు 27011 ఓట్ల మెజారిటీతో, అంటే తన ప్రత్యర్థైన అప్పల నాయుడు గారి మీద 27011 ఓట్ల మెజారిటీతో ఈ స్థానాన్ని అయితే వైసీపీ గెలుచుకుంది. 2019లో కాదు ఇది, కానీ 2024లో ఎలా ఉండబోతుంది అన్నది నేనైతే చెప్తాను. ఇక్కడ ఎవరెవరికి ఎన్నెన్ని ఓట్లు వచ్చిందో, ఎంతంత పర్సంటేజ్ వచ్చింది అన్నది అయితే ఇక్కడ క్లియర్ కట్గా ఉంది, మీరు చూసుకోవచ్చు. అంతేకాదు ఇక్కడ రాజీవ్ కుమార్ జనసేన పార్టీ నుంచి అయితే పోటీ చేశారు, ఆయనకి 3921 ఓట్లు అయితే ఉన్నాయి. ఈయన మూడో స్థానంలో అయితే లేరు, నాలుగో స్థానంలో ఉన్నారు. ఎందుకంటే 104600 చేంజ్ అయితే వచ్చింది ఇక్కడ మనకి. సో ఇది 2019కి సంబంధించిన విన్నింగ్ రిపోర్ట్ అన్నమాట. సరే మరి 2024లో ఏమవ్వబోతుంది, ఎందుకు వీడియో చివరి దాకా చూడాలి అంటే, 2024కి సంబంధించి నేను రెండు రకాల విశ్లేషణలు అయితే చెప్తాను. మొదటి విశ్లేషణ ఏంటి అంటే, 2024లో ఏ పార్టీకి ఆ పార్టీ సొంతంగా అంటే పొత్తు లేకుండా పోటీ చేస్తే ఎలా ఉండబోతుంది అన్నది ఒక విశ్లేషణ అయితే, ఇంకొక విశ్లేషణ వైఎస్ఆర్సీపీ సింగిల్గా అలాగే జనసేన టీడీపీ బీజేపీ సిపిఐ సిపిఎం ఇవన్నీ కూడా కలిపికట్టుగా పోటీ చేస్తే రిజల్ట్ ఎలా ఉండబోతుంది అన్నది రెండో విశ్లేషణ అన్నమాట. సో నేను మొదటి విశ్లేషణలోకి వచ్చేసరికి ఏ పార్టీ ఆ పార్టీ ఇండివిజువల్గా పోటీ చేస్తే ఇదిగోండి రిజల్ట్ అయితే ఎలా ఉండబోతుంది అని నా ఎక్స్పెక్టేషన్ అన్నమాట. ఎందుకు అంటే టీడీపీకి బలం అయితే తగ్గింది, సో ఉన్న మెజారిటీని అయితే అక్కడ కోల్పోతుంది. ఇంతవరకు 65,000 దాకా వచ్చింది కదా ఇది ఓట్స్, ఇప్పుడు అవి తగ్గాయి, ఒక 55,000 ఓట్ల వరకు వచ్చే అవకాశం ఉంది టీడీపీకి. అండ్ ఇంకా తగ్గే అవకాశం ఉంది తప్ప పెరిగే అవకాశం అయితే ఏం కనబడట్లేదు. వైఎస్ఆర్సీపీకి కూడా ఓటింగ్ అన్నది తగ్గింది, కానీ మేజర్ ఓటింగ్స్ అయితే అక్కడ కూడా వచ్చింది వైఎస్ఆర్సీపీకి. అండ్ నెక్స్ట్ జనసేన పార్టీ అయితే భారీ ఎత్తులో పుంజుకుందనే చెప్పుకోవాలి. లాస్ట్ టైం అయితే 2% వచ్చింది, ఇప్పుడు ఒక 15,000 దాకా వచ్చే మెజారిటీ ఉంది అని అయితే అర్థమవుతుంది. మరి అదేంటి ఏమవుతుంది అన్నది అయితే చూద్దాం. అయితే ఎట్ ఎనీ కాస్ట్ 2024లో ఏ పార్టీకి ఆ పార్టీ ఇండివిజువల్గా కనుక పోటీ చేస్తే వైసీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థి 30,000 ఓట్ల మెజారిటీతో తన ప్రత్యర్థి పార్టీలైన టీడీపీ జనసేన పార్టీని మీద గెలుపొందుతారని అయితే తెలుస్తుంది. ఇది ఎవరికి వారు ఇండివిజువల్గా పోటీ చేస్తే రిజల్ట్ అన్నమాట. సరే ఇప్పుడు మిగతా పార్టీలన్నీ కలిపి పోటీ చేసి వైఎస్ఆర్సీపీ సింగిల్గా పోటీ చేస్తే ఆ సర్వే ఎట్లా ఉండబోతుంది అన్నది కూడా చూపిస్తున్నాను, చూడండి. సో ఒకవేళ కనుక అలాగ పోటీ చేస్తే టీడీపీ జనసేన ఈ బీజేపీ సిపిఐ వీటన్నిటి ద్వారా పెట్టిన అభ్యర్థికి ఒక 65,000 ఓట్ల మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ వాళ్ళకి 41.93% అయితే వస్తుంది, బట్ వైఎస్ఆర్సీపీకి ఆల్మోస్ట్ 90,000 ఓట్లు అయితే వచ్చే అవకాశం ఉంది. అంటే మెజారిటీ తగ్గుతుంది, కానీ వైసీపీ తరపు నిలబడ్డ అభ్యర్థి గెలుపొందే అవకాశాలు అయితే భారీ ఎత్తులో కనిపిస్తున్నాయి మనకి గజపతి నగరంలో. సో ఇది ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటయ్యా అంటే, ఎవరు కలిసినా కలవకపోయినా కానీ గజపతి నగరాన్ని మాత్రం వైసీపీ అభ్యర్థి ఎగరేసుకుని పోతారు అనడంలో ఎలాంటి సందిగ్ధత అయితే నెలకొందట్లేదు. ఇలాగే 175 నియోజకవర్గాలకు సంబంధించిన వీడియోలు అయితే చేస్తూ ఉంటాను. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియో నేను పోస్ట్ చేయగానే మీ దగ్గరికి వచ్చేస్తుంది అన్నమాట. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ అయితే ఒకటి ఉంది, సో చూడండి, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక జాయిన్ అవ్వండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్. హలో యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు యూట్యూబ్ ఛానల్. సో మీకు అమెజాన్ అవ్వచ్చు, ఆహా అవ్వచ్చు, హాట్స్టార్ అవ్వచ్చు, సబ్స్క్రిప్షన్ ఆల్రెడీ మీరు పొంది ఉండవచ్చు,
కానీ వాటి నుంచి మీరు ఓన్లీ ఎంటర్టైన్ మాత్రమే వస్తుంది. కానీ నేను చెప్పే యాప్ ని మీరు 599 రూపాయలు పెట్టి యాన్యువల్ సబ్స్క్రిప్షన్ కనుక పొందితే మీకు నెల తిరిగేసరికల్లా 10,000 సంపాదన మీ బ్యాంక్ అకౌంట్ లో ఉంటుంది. మీరు దాని గురించి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు, జస్ట్ అందులో ఇచ్చిన వీడియోస్ ని మీ సోషల్ మీడియాస్ లో షేర్ చేయాలి అంతే. సో ఇంకెందుకు ఆలస్యం, యాప్ ని కింద డిస్క్రిప్షన్ లో అవ్వచ్చు కామెంట్ సెక్షన్ లో అవ్వచ్చు పిన్ చేశాను, ఆలస్యం చేయకుండా ఇన్స్టాల్ చేసుకుని సబ్స్క్రిప్షన్ పొందండి. సో అది ఫ్రెండ్స్, సో ఇలాగ మొత్తం 175 నియోజకవర్గాలకు సంబంధించి వీడియోలు అయితే చేస్తూ ఉంటాను. మీకు నచ్చితే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం రేపు రండి. సో మీ ప్రభు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.